కొన్ని వారాల క్రితం ఒక పెద్ద ఆయన నన్ను కలిశారు. కలిసి కళ్ళల్లోంచి ఉబ్బుక్కుంటూ కన్నీళ్ళు వస్తున్నాయి. తన భార్య ఆరోగ్యం బాగోలేక మంచం పట్టింది. చాలా కాలం మంచం మీద ఉండాల్సి వచ్చింది, కానీ ఆమె చనిపోయింది. అలా చనిపోయిన కొన్ని వారాలకి కొన్ని నెలలకు నన్ను కలిశారు. అంటున్నాను, నా భార్య ఉన్నంత వరకు నాకు ఈ లోన్లీనెస్ లేదు, నాకు ఈ ఒంటరితనం లేదు, నేను ఒంటరి వాణ్ణి అనే భావన నాకు ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా నాకు లేదండి. నా భార్య చనిపోయిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది నా భార్య యొక్క సన్నిధి ఎంత విలువైందో. నా భార్య ఆరోగ్యం బాగోకపోయినా సరే, మంచం మీద ఉన్నా సరే, నాకు నా భార్య ఉంది, నాకు ఒక తోడు ఉంది అనే నమ్మకం అనేటటువంటి ఆలోచన నన్ను బ్రతికించేసిందండి. కానీ ఆరోగ్యం బాగోక మంచం పట్టిన భార్య చనిపోయిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది, ఆరోగ్యం బాగోకపోయినా నా భార్య ఉంటే బాగుండేదండి. ఎందుకని ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నా భార్య లేకపోతే ఎంత లోన్లీనెస్. ఈరోజు చాలామంది భర్తలు, చాలామంది భార్యలు మీకు అర్థం కావట్లే నీ భర్త విలువేమిటో, నీకు అర్థం కావట్లే నీ భార్య విలువేమిటో. వాళ్ళు పోతే నీకు తెలుస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేస్తావా, లేక కనీసం జ్ఞానోదయం అయిందని చెప్పి ఈరోజు నుంచి అయినా కాస్త నీ భార్యను ప్రేమించడం మొదలు పెడతావా, కాస్త మంచిగా మాట్లాడడం మొదలు పెడతావా. లోకం అందరితో మంచిగా మాట్లాడుతూ నీ భార్యను తిట్టేస్తూ ఉంటావు. లోకస్తులు అందరి దృష్టిలో మంచివాడిగా కనిపించాలని ప్రయత్నం చేస్తావు. మంచివాడనే పేరు నీకుంది, కానీ ఎందుకు నీ భార్యకు నరకం చూపించేస్తావు? పొద్దున్న లేస్తే నువ్వు చూసేది మొదటగా నీ భార్యను, పొద్దున్న లేస్తే నువ్వు తినేటటువంటి టిఫిన్ నీ భార్య చేసి పెట్టింది, నువ్వు చేసే భోజనము నీ భార్య వండి పెట్టి, నువ్వు వేసుకునేటువంటి బట్టలు నీ భార్య ఉతికి పెట్టింది, నువ్వు నివసించే ఆ ఇల్లు నీ భార్య సర్ది పెట్టింది, అందంగా తీర్చిదిద్దింది. ఈ లోకంలో ఉన్న ఎవరు నీకు అన్నం పెట్టరే, ఎవరు నీకు వంట చేసి పెట్టరే, ఎవరు నీ బట్టలు ఉతికి పెట్టరే, ఎవరు నీ ఇల్లు శుభ్రంగా ఉంచి పెట్టరే, నీ సుఖం కోసం, సౌఖ్యం కోసం అహర్నిశలు కృషి చేసే నీ భార్యకు ఎందుకు నరకం చూపిస్తావు? లోకంతో బాగుంటావు, నీ భార్యకు నరకం చూపించేస్తావు. లోకంతో బాగుంటావు, నువ్వు తింటున్నావన్నా, ఒక ఇంట్లో ఉంటున్నావన్నా, వస్త్రాలు ధరిస్తున్నావన్నా, నీ భర్త కష్టపడి సంపాదించిన సంపాదన వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్ను పోషిస్తున్న, నీ ఇంటిని పోషిస్తున్న నీ భర్తతో కనీసం ప్రేమగా మాట్లాడవే. అలా ప్రేమగా మాట్లాడకపోవడం వల్ల నువ్వు లోన్లీనెస్ గుండా వెళ్తున్నావు. ఆ భర్త చనిపోయేదాకా వెయిట్ చేస్తావా, ఆ భార్య చచ్చిపోయేదాకా వెయిట్ చేస్తావా, లేకపోతే ఇప్పుడే నీ లోపాన్ని గ్రహించి జీవిస్తావా? ఒకసారి ఆలోచించు. భర్త బిడ్డను, భార్య బిడ్డను, ఈ లోకంలో ఉన్న సకల ఆశీర్వాదాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం, అందులో సందేహము లేనేలేను.